ప్రజల మీద భారం పడే నిర్ణయం అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు తీసుకున్న దాఖలా లేవు తీసుకోరు అనే నమ్మకం అయితే ప్రజల్లో ఉంది ఎందుకంటే సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మీద ఏదో రకంగా భారం తగ్గించాలి ప్రజలకు ఆర్థికంగా భరోసా కల్పించాలి ప్రభుత్వం అనే ఉద్దేశంతోనే ఆ నవరత్నాలు అనే పథకాలు తెర మీద తీసుకురాడు దాని ద్వారా రైతులకు కానివ్వండి సాధారణ ప్రజలకు కానివ్వండి వయోవృద్ధులకు కానివ్వండి వితంతువులకు వంటరి మహిళలకు రకరకాలుగా వికలాంగులకు అన్ని రకాలుగా ప్రభుత్వం అయితే చేయూతను అందిస్తోంది ప్రధానంగా రైతులకు చాలా కార్యక్రమాలు చేసి పెడుతోంది చాలా ఆర్థికంగా చేయూతను అందిస్తూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సో ఇటువంటి నేపథ్యంలో అంటే ప్రధానంగా ఇప్పటికే ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేసి పూర్తిగా ప్రజలందరూ కూడా వాటి మీద ఆధారపడ్డారు ఒక రకంగా వచ్చిన తర్వాత మీ సేవా కేంద్రాలు కూడా పక్కకి వెళ్ళిపోయినాయి వాళ్ళకి ఉపాధి కూడా కొరవడింది అనే ప్రచారం జరిగింది వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి ఏదైనా చూపించాలి అనేది సో ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక తాజా నిర్ణయం తీసుకున్నారు అనేది ఎందుకంటే ధరలు పెంపుదల అనేది ఇప్పటివరకు చేసింది ఏదైనా ఉంది అంటే దీనికి సంబంధించి మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యం ధరలు పెంచారు అది కూడా ప్రజలు మద్యానికి బానిసలైపోకూడదు అదొక వ్యసనంగా మార్చేసుకుని కుటుంబాలు వీధిని పడకూడదు అనే ఉద్దేశంతో ధరలు పెంచితే మద్యానికి మద్యానికి క్రమక్రమంగా దూరం చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం అయితే తాజాగా ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో తీసుకునే రుసుములు ఏవైతే ఉంటాయో అంటే మనం ఇచ్చే ఛార్జెస్ మన మీద వేసే ఛార్జెస్ ఏముంటాయో వాటిని భారీగా పెంచబోతుంది వైసీపీ సర్కారు అనేది ఒక రకంగా ఇది పేదల మీద భారం మోపినట్లు అవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో చాలా వరకు సేవలు సర్వీస్ ఛార్జ్ కూడా వసూలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ పద్ధతిని సచివాలయాల్లో కూడా ప్రవేశపెట్టేశారు కాబట్టి దీంతో ఇక మీద సచివాలయాల్లోకి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వాళ్ళు గతంతో పోలిస్తే ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది అనేది ఇప్పటికే సచివాలయాలు ఎప్పుడైతే వచ్చినాయో మీ మీ సేవా కేంద్రాలు దాదాపు మూసుకుపోయినాయి ఎవరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళట్లేదు సో వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి ఏమో చూపించాలి అని కూడా డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి అప్పట్లో మీ సేవా కేంద్రాలు క్లోజ్ చేసేస్తారనే ప్రచారం కూడా జరిగింది నిర్వాహకులు ఉద్యోగులు చాలామంది రోడ్లెక్కి ధర్నాలు కూడా చేశారు ఆ తర్వాత మీ సేవాను పూర్తిగా తొలగించేది లేదు అని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చిందో వాళ్ళంతా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఛార్జెస్ పెంచడం ద్వారా అంటే సచివాలయాల్లో ఛార్జెస్ పెంచడం ద్వారా పేదల మీద భారం పడుతుంది అనేది ఎందుకంటే ఎక్కువగా గ్రామ సెక్రటరేట్లకి సచివాలయాలకి వెళ్ళి అక్కడ సేవలు ఉపయోగించుకునేది ఎక్కువ పేదలే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు అదనపు భారం కాబోతుందా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయంతో ఎందుకంటే జనాలందరినీ సచివాలయాలకు అలవాటు చేసి ఒక వ్యూహం ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనే ప్రచారం కూడా ప్రతిపక్షాలు ఆల్రెడీ మొదలు పెట్టేసింది సో ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక అంటే పేద ప్రజలకు ఒక సరికొత్త భారం మోపే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కూడా కొంతమంది విశ్లేషకులు చర్చకు తీసుకొస్తున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్